స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనము ఆ బరువు తగ్గడం నుంచోనే ఎలా చేయొచ్చు, అందరికీ కామన్ సమస్య, ఏజ్ వచ్చిన వాళ్ళకి, పోస్ట్ ప్రెగ్నెన్సీ, అసలు డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా కామన్ ప్రశ్న, ఎలా తగ్గాలి బరువు, ఎలా తగ్గాలి, మనం ఏం చేయొచ్చు బరువు తగ్గడానికి. ఒకటి, ఫుడ్, డయట్, వాటర్. అంటే ఫుడ్లో డయట్ అంటే ఫుడ్ మానేయడము, లేకపోతే చాలాసేపు తినకుండా ఉండడము. తర్వాత ఏమవుతుందంటే సడన్గా ఒకేసారి మనకు చాలా ఆయిలీ ఫుడ్ లేకపోతే సాల్ట్ ఉన్న ఫుడ్డో షుగరీ ఫుడ్సో తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ క్రేవింగ్స్ అంటారు కదా వాటిని, అవి కూడా కర్బ్ చేసుకోవడం ఎలాగా అనేది చూద్దాం. ఇవాళ నుంచొని ఏం చేయగలుగుతాం దీంతో, సింపుల్ జాయింట్ రొటేషన్స్ ఇదివరకు చూసాం కదా, అవి చేసుకున్నాక మనం దానికి కంటిన్యూషన్గా ఇంకొన్ని నుంచొని చేసేవి కాబట్టి ఇంకొంచెం లెగ్స్ని, మన లోవర్ బాడీని ఇంకొంచెం వార్మప్ చేసుకొని ఎలా చేయొచ్చో చూద్దాము. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ హిప్స్ మీద పెట్టుకొని స్లోగా, ఇదివరకు చేసిన జాయింట్ రొటేషన్స్ మర్చిపోకండి, నెక్, షోల్డర్, హిప్, లోవర్ బాడీ మొత్తం అన్నీ చేసుకున్నాక స్లోగా యాంకిల్ రొటేషన్కి, ఇప్పుడు స్లోగా రైట్ సైడ్ లెఫ్ట్ ఇలా లిఫ్ట్ చేసి స్లోగా తిప్పడం. అగైన్ మనం పడిపోతున్నాము, బ్యాలెన్స్ లేదు అంటే మీరు తప్పకుండా వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. తిప్పి స్లోగా. బరువు అనేది మనకి ఎప్పుడు ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే పొట్ట దగ్గర, థైస్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర కదా. ఎక్కువ ఎవరికైనా సరే ఆ ఏరియాస్లో ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుంది. సో మనం ఆ ఏరియాస్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారు. అయ్యాక యాంకిల్ రొటేషన్ అయ్యాక స్లోగా మనం తీసి నెమ్మదిగా పవర్ వాక్ అని చూద్దాం. ఇవాళ పవర్ వాక్ అంటే ఇద్దరు మీరు ఒక్క దగ్గర నుంచొని ఎంత వీలైతే అంత, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం ఎత్తినా సరే, లేని వాళ్ళు పూర్తిగా మార్చ్ పాస్ లాగా ఇలా పూర్తిగా ఎత్తినా మనకు చాలా మంచిది. మన కోర్ ఏరియా అంటే పొట్ట దగ్గర కాళ్ళు బాగా టోన్ అవుతాయన్నమాట. ఇది అందరూ, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ చేసుకోవచ్చు అండి, పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు. మీరు చూస్తే హిప్స్, థైస్, నీస్ అన్నీ మనం వాడుతున్నాం, దీంట్లో మూవ్మెంట్ అన్నిటికీ వస్తుందన్నమాట. ఇలా మ్యాట్ మీద వెనకాలకి నుంచొని, మ్యాట్ మీద కూడా ఒకే దగ్గర కాకుండా మ్యాట్ మీద కూడా వాక్ చేయొచ్చు. ఇలా ఎంత వీలైతే అంత పైకి. మాకు ఇది ఈజీగా ఉంది అనుకున్న వాళ్ళు కొంచెం ఇంకా పైకి కూడా లిఫ్ట్ చేయొచ్చు, మార్చ్ పాస్ లాగా అనమాట. ఆల్మోస్ట్ చెస్ట్ వరకు దాన్ని కూడా మనం తీసుకురావచ్చు అడ్వాన్స్గా. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు స్లోగా మీరు చూసుకుంటే, నెమ్మదిగా ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళు స్లోగా చేస్తూ చేస్తూ ఇక్కడి వరకు కూడా ఈజీగా చేసేసుకోగలుగుతారు. అండ్ నీస్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం మరీ పైకి ఎత్తకండి, కొంచెం ఇలా చేసుకున్నా చాలా. అండ్ రివర్స్ వాకింగ్ చాలా మంచిది. ఇలా రివర్స్ వాక్ చేస్తూ ఉంటే కూడా నీస్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మీరు చూస్తే మౌంటైన్స్ ఎవరైనా హైక్ చేసేవాళ్ళు కూడా, రెగ్యులర్గా హైక్ చేసేవాళ్ళు ఖచ్చితంగా పైకి వెళ్ళేటప్పుడు, కిందకు వచ్చేటప్పుడు ఇలా రివర్స్ వాక్ చేస్తారు. ఎందుకంటే మోకాళ్ళ మీద స్ట్రెయిన్ చాలా తగ్గుతుంది అన్నమాట. సో అది మనం చేసుకోవచ్చు ఎవ్రీడే, మంచి కార్డియో అవుతుంది మనకి, మంచి ఆయాసం వస్తుంది. అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది. అది అవ్వగానే మన రిలాక్సేషన్ గుర్తుంది కదా, రైట్ సైడ్, రైట్ హ్యాండ్ ఆన్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ ఆన్ బెల్లీ. మంచిగా డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా పవర్ వాక్ చేయడానికి మనకి టైమర్ పెట్టుకోవచ్చు అనమాట. ఒక 5 నిమిషాలతో మొదలుపెట్టి, 5 నిమిషాలు కష్టం అంటే 1 మినిట్, ఎంతో కొంత రోజులో ఒక్కసారైనా సరే ఈ పవర్ వాక్ చేసుకుంటే మీకు చాలా క్లియర్గా 15 డేస్, 30 డేస్ ఇలా ఒక టైం మెజర్ చేసుకుంటే డిఫరెన్స్ భలే కనిపిస్తుంది మీకు. ఇంకొకటి వచ్చేసి పవర్ వాక్ అయ్యాక మీరు ట్విస్టింగ్ పోజెస్, మనం తాడాసన ఇదివరకు చూసాం కదా, అలానే ఒకసారి మంచిగా బ్రీత్ తీసుకొని తాడాసన చేసి ఇలా కూడా మీరు రొటేట్ చేసుకొని మ్యాట్ మీద స్లోగా వాక్ చేయడం, చాలా స్లోగా, ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మంచిగా వాక్ చేస్తూ, తొందర ఏం పడకండి, స్ట్రెచ్ పోతుంది అనమాట. ఇది ఎందుకు స్లోగా, పవర్ వాక్ ఫాస్ట్గా చేసాం కదా, మరి తాడాసన ఎందుకు స్లోగా అంటే మీ స్ట్రెచ్ అనేది పోకుండా, స్ట్రెచ్ ఫాస్ట్ స్ట్రెచ్లో ఉన్న స్ట్రెచ్ అంటే ఏంటి, మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు తాడాసనలో ఈ సైజ్ అన్నీ మీకు మంచిగా పుల్ అవుతాయి, స్టమక్ రీజన్ సైజ్ అన్నీ బాగా పుల్ అవుతాయి కదా. సో స్ట్రెచ్ పోకుండా ఉండడం కోసమని స్లో అండ్ జెంటిల్గా వాక్ చేసుకోవాలన్నమాట. స్లోగా రిలీజ్ చేశాక
అది కూడా ఒక 5 నిమిషాలు చేసుకోవచ్చు. మంచిగా డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్కడెక్కడైతే మనము వర్క్ చేసామో, ఆ స్ట్రెచ్ చూసుకున్నామో, ఆ ఏరియాస్లో మెంటలీ ఫోకస్ పెట్టుకొని మనం బ్రీత్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇలా డీప్ బ్రీత్ తీసుకొని దేని తర్వాత అయినా సరే ఇమీడియట్గా బాడీని కొంచెం సేపు కూల్ చేసుకొని నెక్స్ట్ దానికి వెళ్తూ ఉండొచ్చు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.